ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఎందుకు ఎంటర్ కాలేదు? మనకి ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డిది సుప్రీంకోర్టులో ఈ ఓటుకు నోటు కేసు చంద్రబాబు గారు చేర్చాలని కొటేషన్ డిస్మిస్ చేయడం జరిగింది. ఈ ఓటుకు నోటు అంశం జరిగినప్పుడు 50 లక్షల రూపాయలతో రేవంత్ రెడ్డి గారు పట్టుబడ్డారు అని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన గుచ్చి ప్రశ్నించారు ఈ 50 లక్షలకు సోర్స్ ఏంటి అని చెప్పని. మరి దస్తగిరి దగ్గర 72 లక్షలు రికవర్ అయినాయి కదా, మరి ఆ దిశగా ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఎందుకని విచారణ జరపట్లేదు? ఖచ్చితంగా ఇవన్నీ విచారణ జరగాలి. అసలు సిసల సూత్రధారులు ఎవరనేది బయటికి లాక్ రావాలి. ఇవన్నీ విచారణ మొదలైతే అంటే ఇవన్నీ కూడా 2019కు ముందు కేసులే. 2019 నుంచి 2024 దాకా ముఖ్యమంత్రి హయాంలో ఆయన ద్వారా జరిగిన అవినీతి, అరాచకాలు, వ్యక్తిగత స్వార్థం కోసం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయించిన తీరు, ఇవన్నిటి మీద కనుక విచారణ జరపడం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి నెలలో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే అన్ని వర్కింగ్ డేస్ కోర్టుల చుట్టూ తిరగడానికి సరిపోద్ది. ఆయన అన్ని ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు, అన్ని అవినీతి ఆరోపణలకి స్పష్టమైన సాక్ష్యాధారాలతో కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఇంకా కేడర్ సెయిల్ అవటం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమే కాదు, దుర్లభం. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి రాజకీయ అరాచకవాది ఒక్క ఛాన్స్ తోటి అవకాశం దక్కితే రాష్ట్ర బ్రాండింగ్ ని దెబ్బతీశారు, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును సర్వనాశనం చేశారు. దక్కిన అధికారాన్ని తన వ్యక్తిగత స్వార్థంతో తనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుకోవడానికి ప్రభుత్వ ధనాన్ని పప్పు వెళ్లాలుగా ఆయన ఇష్టారీతిన వాడుకున్నారు. ఇవి మనకి ఎన్నో సందర్భాల్లో మనకు తేటతనం అవుతా ఉన్నాయి. వాళ్ళ పార్టీ రంగులు వేయటం కోసం, ఆ రంగులు మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పుతో మళ్ళీ తిరిగి తీయటం కోసం 2600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయ పర్యవసానం ప్రజావేదిక 1 కోటి రూపాయలు నిర్మాణం చేసిన ప్రజావేదికను కూల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయ పర్యవసానం 7 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన రాజధాని పనుల్ని స్తంభింపజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయ పర్యవసానం లక్షలాదిగా పేదల కోసం నిర్మాణం చేసిన